నిర్వాజతనం ఆయతనవాన్ భవతి జయభం వేద వ్యోపమాజతనం వేద ఆయతనవాన్ భవతి. గాలి, నిప్పు, శక్తి, కాలం ఇవన్నీ కూడా నీటి నుంచి ఉద్భవించాయని వేదం చెప్తోంది. ఆ నీటి నుంచే ఉద్భవించిన భూమి శక్తినంతా తనలో ఇముచ్చుకుని ఆ సృష్టికర్త జగన్నాటకానికి రంగస్థలమైంది. ఈ భూమి మీద అన్ని వనరుల్ని సొంతం చేసుకున్నది అడవి. ఈ అడవికి ఆకృతి అయిన ప్రకృతితో సహజీవనం చేసే ఈ గిరిజనులు నాగరికత ముసుగు వేసుకున్న సభ్య సమాజం కన్నా కూడా ఎంతో ఉదాత్తమైన జీవనాన్ని సాగిస్తున్నారు. ఇక్కడి గాలిలోని స్వచ్ఛత, నీటిలోని నిర్మలత్వం, వనసీమల నిరాడంబరత వీళ్ల వ్యక్తిత్వాల్లో మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. ఆఖరికి వీళ్ళు నమ్ముకున్న దైవం కూడా వీళ్లకు మళ్ళీ నీడాంబరతతో వెలుగుందు తల్లే. అయితే ఎత్తున్న చోట పల్లం ఉంటుంది, వెలుగున్న చోట నీడ ఉంటుంది అన్నట్టు వీళ్ల సాంప్రదాయాల్లో ఎంత మంచి ఉందో కొందరి స్వార్థ ప్రయోజనాల వల్ల చెడు కూడా అంతే వచ్చి చేరింది. మనిషిలోని స్వార్థం దేన్నైనా నాశనం చేస్తుంది. వ్యక్తి స్వాతంత్ర్యాన్ని, వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేస్తున్న ఇలాంటి దురాచారాల మీద తిరగబడ్డ ఒక బాలిక యథార్థ గాథే మా ఈ దుర్గి 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 దుర్గి.
బడికి ఎలా అయింది? పదండి పోదాం. రండి పోదాం. చేతి పొద్దులాగా మెరిసే ముద్దుల గుమ్మా, ఒడి చేతి పొద్దులాగా మెరిసే ముద్దుల గుమ్మ, పువ్వులాన్న విందోయమ్మ, బంగారు తల్లి పువ్వులాన్న విందోయమ్మ, ఒడి చేతి పొద్దులాగా మెరిసే ముద్దుల గుమ్మ, పువ్వులాన్న విందోయమ్మ, బంగారు తల్లి పువ్వులాన్న విందోయమ్మ, చిరు తల్లే ఉరికేనమ్మ, చిరు చేప కల్లోయమ్మ, చిందేసి ఆడేనోయమ్మ, మా పాల వెళ్ళి చిందేసి ఆడేనోయమ్మ, ఊహల్లో ఊయలలు ఊగేను ఓయమ్మ, ఊహల్లో ఊయలలు ఊగేను ఓయమ్మ, ఈ కొండతోనంత పులకించే చూడమ్మ, ఆ వాగు వంకల్లో నెల వంకన్నవ్వాల, పొడి చేతి పొద్దులాగా మెరిసి పువ్వులాన్న విందోయమ్మ, బంగారు తల్లి పువ్వులాన్న విందోయమ్మ. ఎంత బగితే నీకు, దుర్గికి బగితే కాదు చదువు కూడా ఎక్కువే. దుర్గి ఏంటన్నా? ఎల్రా ఏదో పాలు సాపు జారతే. రోజు పొద్దున్నే దీనికి ఆ దుర్గమ్మ తల్లిని చూస్తే గాని తోచదు. దాని పేరు ఆ తల్లి పేరే కదరా అయ్యా. ఏట్రాయ్, దాని పేరు నా పేరు. చెస్ నువ్వు అలకోయే, దాని పేరు ఆ తల్లి పేరు. దాని పేరు నా పేరు, నువ్వు చెప్పడానికి ఓన్లేమ్మా. నీ పేరు ఆ తల్లి పేరు. గుడ్ మార్నింగ్ పిల్లలు, కూర్చోండి కూర్చోండి. లచ్చిన్ బడికి పంపన్నా, బళ్ళోకి వెళ్తే ఈ పనంతా ఎవరు చేస్తారో? బాగా చదువుతుంది,
అంపన్నా మేమంతా కూర్చెళ్ళాలంటే కష్టపడాలి కదా. అంపన్నా లచ్చి జీవితం బాగుంటది. సరే అట్కెళ్ళు లచ్చి రాయే. మొత్తానికి ఒప్పించి తీసుకొచ్చావు, చాలా మంచి పని చేసావు దుర్గి. పిల్లలు ప్రార్థన చేద్దామా? ఎవ్వని చే జనించు జగమివ్వని లోపల మనలు లీనమై ఎవ్వని ఎందుడు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వాని ఆత్మభావం ఈశ్వరుని శరణము వేడదన్. సరే కూర్చోండి పిల్లలు. ఈరోజు మీ అందరికీ సరదాగా ఉండే ఓ విషయం చెప్తాను. కథ అండి. కథ లాంటిదే, స్కౌట్ కథ. స్కౌట్ అంటే? స్కౌట్ అంటే సేవా సంఘం. సంఘం అంటే? సంఘం అంటే కొంతమంది జనం కలిస్తే సంఘం. సేవా సంఘం అంటే సేవ చేయడానికి సిద్ధంగా ఉన్న కొంతమంది జనం అన్నమాట. సేవ అంటే కష్టంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఏమీ తీసుకోకుండా సాయం చేయడం అన్నమాట. అలా ఎవరు చేస్తారు? చేస్తారు. అలా చేసేవాళ్ళనే స్కౌట్స్ అంటారు. వీళ్ళకి ఈత నేర్పుతారు, తాడుతో రకరకాల ముడులు వేసి చెట్లెక్కడం నేర్పుతారు, జాతర్లలోనూ తీర్థాలలోనూ జనం అందరూ ఒక వరుసలో నడిచేటట్టు చేయటానికి ఈ స్కౌట్స్ సాయం చేస్తారు. ఎవరైనా నీళ్లలో మునిగిపోతుంటే వారిని కాపాడి ఒడ్డుకి చేర్చి ప్రథమ చికిత్స చేస్తారు. అంటే ఏంటి టీచర్? ఉండండి చెప్తాను. పిల్లలు ఇటు చూడండి. నీళ్లలో మునిగిపోతున్న మనిషిని ఒడ్డుకి చేర్చగానే మొట్టమొదటగా చేయవలసిన సేవలు ఈ పటంలో ఉన్నాయి చూడండి. చూడండి పిల్లలు, ఓ మనిషి నీళ్లలో మునిగిపోతున్నాడు. అతన్ని కాపాడడానికి ఇంకో మనిషి నీళ్లలోకి దూకాడు, రక్షిస్తున్నాడు. తీసుకొచ్చి అతన్ని ఒడ్డును పడుకోబెట్టాడు. కడుపు నిండా నీళ్లున్నాయి. కడుపు మీద చేయి పెట్టి ఒత్తితే నీళ్లు బయటకొస్తున్నాయి, సరేనా? స్పృహ కోల్పోయిన అతనికి నోట్లో నోరు పెట్టి గాలు ఊతున్నాడు. చివరికి ఇతను రక్షించిన అతనికి కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. మన పంతులమ్మ చెప్పినట్టు నోట్లో నోరెట్టి ప్రథమ చికిత్స చేయవే. ఏ అది మనుషులకే? పాపం దానికి చాలా చలేస్తున్నట్టుందే. సలికా ఇద్దాం రండి. పదండి పదండి. అటుకెళ్ళు. నువ్వు చలికాయించు. ఎక్కడ దొరికినా అదే చెర్లో.
కుక్క పిల్ల మా బాగున్నదే. మీ ఇద్దరు ఆడుకోడానికి మా బాగా దొరికినది. బడికెళ్ళు నువ్వు వాళ్ళ కూర అయ్యా. ఏ సక్క ఉందే కుక్క పిల్ల, పెద్ద కుక్కలతో తిరగని బాకు, కరిసేస్తాయి. దాంతో ఆటేనా? ఏటైనా తాగించినావా? పాలు తాగించానన్నా. పాలాడియే నా మేక పాలు, నా మేకయే నా మేక పాలు పెండేసి కుక్క పిల్లకి తాగించేసింది. దీని బాబు గారు మేక అయినట్టు ఏట్రా ఎంతలు పెంచిగా పోతున్నా. నాలుగు పాల సుక్కలు కుక్క పిల్ల కోసం పిండితే నాలుగు పాల పొదిగెత్తకు పోయినట్టు మేకనెత్త పోయినట్టు రంగిలెత్తవేటి. ఎంతసేపు మనవరాలు వెనకేసుకొని రావడమే. చూస్తాను చూస్తాను, ఆ ఏళ్ళు రాకపోతా నేను మాటకు మాట తిప్పు కొట్టపోతానా. తాగేసిన కోతులాగా ఏదో రంకిలీడును సచ్చిన. మనమే ఒక మేకను పెంచుకుంటే ఆడ ఇలా గుడిసి మీదకి వచ్చి పడే కాదు కదా. ఆడ అడగకుండా ఆడు మేకపాలు పిండేసినందుకు దీన్నే అనకుండా ఆడి మీద రంకిలేస్తావేటి. వనవరాలి మీద ఈగ వాళ్ళిద్దదేటి మా అమ్మ. ఏంటి ఇట్రాయే? నేను రానుపో. నీకు ఒక్క పిల్ల మా బాగుంది. నిజంగా బాగుందా? సత్య ప్రమాణకంగా బాగుంది. వాళ్ళు దొరికే మాట ఏంటి? నీకు ఒక్క పిల్లకి పాలు కావాలి కందా, మన మేక పిల్ల దగ్గర పిండుకో. నాకేమక్కర్లేదు. ఎక్కడమ్మా దుర్గి కనబడటం లేదు? ఒక్క పిల్లతోట ఆడుకుంటున్నదమ్మా. వచ్చేస్తున్నానమ్మా. నన్నమ్మ నన్నమ్మ యచ్చిగాన్ని చూసుకో, నేను బడికెళ్తాను. దండాలమ్మగారు బాగున్నావా? దండాలమ్మా. దండాలమ్మగారు. దండాలమ్మగారు. తులసి బాగున్నావమ్మా? వెళ్దామా? అమ్మి నాలుగు రోజులు బడి మానేచ్చు కదే, జాతర వస్తుంది. పనిలోకి వెళ్తే నాలుగు పైసలు వస్తాయి, రెండు కొత్త కోట్లు కొనుక్కోవచ్చు జాతరకి. కొత్త బట్టల కోసం పిల్లలు బడి మానేయాలా? మా బాగా చెప్పినవమ్మా. నేను బడి మాన్నయ్యా. కొత్త బట్టల కోసం దుర్గి పనిలోకి ఎందుకు? ఏదో కట్టపడి మనమే కొందావలే మావా. అప్పనా నీకు సంగతి తెలుసా? మీ దుర్గి బడికి రాకపోతే ఇదిగో ఈ పిల్లలు, వీళ్ళెవరూ బడికి రారు. జాతర దాకా బడి మూసేయాల్సిందే. మా అమ్మే నాయకురాలు అయిపోయింది. పంతులమ్మ ఎంతసేపు నిలబడతావు? ఇల్లు పిల్లలు రండి. పంతులమ్మ వచ్చి బడేటాక గూడానికే ఎలుగొచ్చినది. పిల్లలు బోటు మీద ఉన్న చదవండి. సంస్కర్త. అవును సంస్కర్త. అందరూ అనండి. ముందుగా సంఘం అంటే ఏమిటో తెలుసుకుందాం. మన ఊళ్ళో మీ కుటుంబం ఉంది, మీ కుటుంబం ఉంది, మీ కుటుంబం ఉంది. కుటుంబం అంటే? కుటుంబం అంటే మీ ఇంట్లో ఉండే వాళ్ళందరూను. నువ్వు, మీ అమ్మ, మీ నాన్న, మీ అన్నయ్య, మీ చెల్లెలు, మీ అక్క, మీ తాత, మీ అవ్వ, ఇలా ఇంట్లో ఉండే వాళ్ళందరినీ కలిపి కుటుంబం అంటారు. అలాగే ఒక ఊళ్ళో ఉన్న కుటుంబాలన్నీ కలిపితే సంఘం అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు సంస్కర్త అంటే ఏమిటో తెలుసుకుందాం. సంస్కరించేవాడు సంస్కర్త. సంస్కరించడం అంటే బాగు చేయడం. సంఘాన్ని బాగు చేసేవాణ్ణి సంఘ సంస్కర్త అంటారు. సంఘాన్ని బాగు చేయడం ఎందుకు? ప్రతి సంఘానికి ఆచారాలుంటాయి, అందులో కొన్ని దురాచారాలుంటాయి. దురాచారాలంటే చెడ్డ ఆచారాలు, మంచివి కాని ఆచారాలు. అర్థం కాలేదు కదా? నెళ్ల ముందు పొద్దున్నే ఊడ్చి కళ్ళాపు జల్లి ముగ్గు పెట్టుకుంటాం. ఇది మంచి ఆచారం. అలా కాకుండా ఇంటి ముందు శుభ్రం చేసుకోకుండా వదిలేస్తే అది దురాచారం. మనం పెంచుకునే ఆవుల్ని మేపడం, మేకల్ని మేపడం మంచి ఆచారం. కాని అమ్మవార్లకి కోళ్లని మేకల్ని భక్తి పేరుతో జాతరలలో బలివ్వడం దురాచారం. మరి మనం జాతరలలో అమ్మోరికి బలిస్తాం కదమ్మా. అదే సంఘంలో ఉన్న చాలా మందికి మామూలుగానే అనిపిస్తాయి. సంఘం గురించి ఆలోచించేవాళ్లు, సంఘాన్ని పట్టించుకునేవాళ్లు దురాచారాన్ని సంఘానికి తెలియచేస్తారు.
వాటిని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్లని సంస్కర్తలు అంటారు. ఇది జంతువుల వరకే చెప్పాను. వెనకటి రోజుల్లో మనుషుల్లో కూడా చాలా దురాచారాలుండేవి. భర్త చనిపోతే బతుకున్న భార్యను కూడా చనిపోయిన భర్తతో కలిపి కాల్చేసేవారు. అయ్యయ్యో, నిజమా? నిజమే, అది ఆనాటి దురాచారం. అటువంటి దురాచారాన్ని రాజా రామ్మోహన్ రాయ్, బెంటింగ్ లాంటి సంస్కర్తలు రూపుమాపారు. అటువంటి దురాచారం ఎవరైనా చేస్తే శిక్షించేలా చట్టాలు కూడా చేశారు. మన ప్రాంతంలో కూడా కొన్ని దురాచారాలు ఇప్పటికీ ఉన్నాయి. అటువంటిదే బాల్య వివాహం. బాల్య వివాహం అంటే? బాల్య వివాహం అంటే 7-8 ఏళ్ల పిల్లలకే పెళ్లిళ్లు చేసేయడం. పిల్లలు అదేదో ఆట అనుకునేవారు. పెళ్ళంటే వాళ్ళకి తెలీదు. ఇది చట్టరీత్యా నేరం. అంటే పోలీసులకి తెలిస్తే ఆ పెళ్లి చేసే పెద్దవాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడతారు. దీనికంటే పెద్ద దురాచారం మరొకటుంది. 10 ఏళ్ల ఆడపిల్లకి 40-50 ఏళ్ల వయసు గల మగవాడితో పెళ్లి. వయసు మళ్లిన ఆ భర్త ముందే చనిపోతే ఆ పెళ్లి కూతురు చిన్నతనంలోనే వితంతువైపోతుంది, విధవరాలైపోతుంది. బొట్టు కాటుక అన్నీ పోతాయి. ఇటువంటి దురాచారాన్ని ఎదిరించినటువంటి గొప్ప సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారు. బాల్య వివాహాల్ని వ్యతిరేకించడమే కాకుండా చిన్నప్పుడే భర్త పోయిన ఆడపిల్లలకి తిరిగి పెళ్లిళ్లు కూడా చేశారు. సంఘం ఆయన్ని తిట్టిపోసింది, వెలేసింది. ఆయన లెక్క చేయలేదు. బ్రతికినంతకాలం సంఘంలో ఉన్న దురాచారాల మీద పోరాడుతూనే బ్రతికారు. మీలో కూడా కొంతమంది సంఘంలోని దురాచారాలకి తల వంచేవాళ్లు ఉండొచ్చు, తిరగబడి సంస్కర్తలుగానూ కావచ్చు. దురాచారానికి ఎదురు తిరగడానికి ధైర్యం కావాలి. నమ్మిన విషయాన్ని ధైర్యంగా ఆచరించగలగాలి. అటువంటి వాళ్లే సంస్కర్తలవుతారు. చూపెటే బొట్టువర్స్ తప్పుతుంది. ఏ దిట్టి తగులుతుందని భయమా? తూలి కింద చూస్తున్నాను. ఏది అర్థం కాదు. మీరందరూ ముస్తాబాయ్ బేగే వచ్చేయండి మా ఇంటికి, జాతరకి వెళ్దాం. అలాగే దొరికే రాయే చిన్న మాట. నాతో నీకు మాటేటి? సేవటప్పాకాయలకి సెటపట్లు ఆరిపోతున్నావే. ఎందా ఈ 100 తీసుకొని జాకెట్టు లంగా ఓని అన్ని కొనిసుకొచ్చి నీ డబ్బులా కదకు. నానమ్మ రాయమ్మి 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 నా బంగారు తల్లి. ఇదా నాకే. నీకే అచ్చంగా. నాకే అచ్చంగా నీకే. మన అన్నం ఎంత మంచిదో. దుర్గి, ఇవాళ మంచి రోజు, ఓని కూడా కొన్నాను, వదింతో వేయించుకో. అలాగే సీన దుర్గి అంటే మా అమ్మకి ఎంత పహనవో. Yeah.
అమ్మవారి ముందు ఏ ఆడపిల్లకి ఏ మగోడు పొట్టెట్టినా అది ఆడు పిల్లం అవుద్ది, అది మన ఆచారం. అంటే ఇవాటి నుంచి నువ్వు నా పిల్లనివే. ఎంతసేపు పెడితే మటుకు ఏమవుద్ది? పొట్టెట్టినంత మాత్రాన అన్నం పుణ్యం ఎరగని చిన్నపిల్ల పెళ్ళమైపోద్దని ఆసరం ఉన్న ఈ గుడాన్ని తిట్టాలి, ఈ గుడి జనాన్ని తిట్టాలి. వాళ్ళెవరిని కాదే, ఆ పెంచలే సచ్చినోడు తిట్టాలి. తిడతావు తిడతావు, ఈ ఊళ్ళో పుట్టి పెరిగావు, ఈ ఊళ్ళో మమ్మల్ని కన్నావు పెంచావు. ఈ ఊరు కట్టుబాట్లు నీకు తెలదటే, ఎన్ని పెళ్ళిలు జరగలేదు ఈ ఊళ్ళో ఎలాగా? మా గొప్ప కట్టుబాటు అయినా ఊరు కట్టుబాటుని ఎదిరించి బతకగలవా? తను తలగా తల ఉంటే ఎవరు మాకు వేడి చేస్తారు? ఎవరు రాసిన కదా మరందరికి కట్టుగా ఈ పెళ్లి సెల్లేదంటే ఆడు ఏడ్చేస్తాడు, తలనరికి మొలేస్తాడా? ఊరికే రెచ్చిపోకు, పొరుగు నుంచి వచ్చిన దానివి. ఈ ఊరు కొట్టుబాట్ల ఆచారం సంగతి నీకేట్ తెలుస్తుంది? అప్పన బాయ్యా, పేళ్ళు దాటిపోకుండా పిల్లలు అంపించమన్నాడు పెంచలేయ్యా. Thank you.
Bye.
నీకోసం కోడి కూర వండించిననే ఆ ఏడు పాపేసి కోడి కూర తిను తిను తింట తింటది నా మాట ఎంటది తిను 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 నువ్వేడు మానేసినవంటే నీకేటి కావాలంటది కొని పెడతాను నా మాటినే కొంచెం కూడి తినే నా మాటిను తిను 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 ఈ పొగరు చూస్తే నువ్వు కావాలనుకున్నాను నీకు బొట్టెట్టేశాను ఎక్కడికి పోతావే అది ఎక్కడికి పోతావు కడుపు మాడిందనుకో ఇప్పుడు తోసేసావే అది ఎక్కడుందని ఎత్తుక్కొని ఏరుకొని మరీ తింటావు కదా మందే నాకు తల్లి రయి బుందే దాని పిల్లరా ఇక్కడ దొరకే కబురేంట మర్చిపోకే బాల్య వివాహం దురాచారం దురాచారాన్ని ఎదిరించడానికి ధైర్యం కావాలి నమ్మిన విషయాన్ని ధైర్యంగా ఆచరించగలగాలి బాల్య వివాహం దురాచారం ఎదిరించడానికి ధైర్యం కావాలి నమ్మిన విషయాన్ని ధైర్యంగా ఆచరించగలగాలి
బచ్చే పుట్టిన తర్వాత కాసింత మంచి చెట్ట ఉండాలా? ఓ మాట అంటే ఆ మాట కట్టుబడి ఉండాలి. చేతులు అట్టుపండిట్టినట్టు ఎత్తి మోచతిగా నుండి రాగేసినట్టు కొంత చూస్తుంది వ్యాపారం. ఓ కళ్ళు తాగేసిన కోతిరాగా ఏటా గెంతులు ఇసేవట చెప్ప. ఆ కోతి కాకపోతే రేత తాగే ఉంటాడు, తాగింది దిక్కు అసిందురు ఆడును. నా ఇష్టం రా, నాకు ఉంది, నా తాగుతాను, మధ్యలో మీకే. ఊరకే అరకే ఏటి జరిగిందో చెప్పకుండా ఈ సింధురాటే. నిన్న రాత్రి నా పెళ్ళాన్ని నా ఇంటికి పంపించారు, బాగుంది ఒప్పుకున్నాను, కానీ ఇవాళ పొద్దున ఇంటికి పిల్లలు అప్పితే పొద్దున్న ఏటైనా మాట చెప్పు కదా నుంచి లేకపోతే రాగండి. పొద్దున్న ఇదిలో కలబడుతున్నారు రా పెద్దయ్యా, మంచి సమయానికి వచ్చావు దేవుళ్ళగా. నువ్వు ఈ గూడెం సర్పంచివి, పెద్ద మనిషివి, నిన్న రాత్రి ఆడు కొరదని నా ఇంటికి పంపించారు. పొద్దున్నే అవుపడటం లేదంటే అడగడానికి వస్తే ఇంటిని బాధ మధ్య ఎరగబడిపోతున్నారు. ఇదేమో కరెక్ట్ సంపీడం చేత పడిపోతున్నాడు సర్పంచ్ కదా, నువ్వే నా చెప్పు. ఏటండి కాదు ఏటి, సూలింత తన కడుపులో బిడ్డ ఆపడం లేదన్నట్టు ఈడింటికి పంపిన పిల్ల ఆపడం లేదని ఊరి మీద పడ్డాడేటండి. గుంటది కదా, అలా అమ్మకాడికి వచ్చింది ఏటో అని అడగడానికి వచ్చాను రా. ఇది కూడా తప్పేనేటే. తప్పు తప్పునారా, నా బిడ్డ నీకు చెప్పకుండా గడపలాడదు, నా పెప్పకు అలాగే కాదు. ఈ మాయదారుడు ఏదో చేస్తుంటాడు, ఇద్దరు పిల్లలు మింగేసిన సచ్చాడు, నా మరొరాలు కూడా మింగేసుంటాడు. నా బిడ్డ ఏంటి పొందదు, ఈ దొంగ సచ్చినోడు ఏడు చేస్తున్నాడు, తవరే అడగండి బాబు. వాగమ్మా ఒరే పెంచలయ్యా, నిన్న రేత్రి నీ ఇంటి కాపురానికి పంపిన పిల్ల ఎల్లారేసరికి ఆపడ్డం లేదంటే ఏళ్ళ మీద సుపడతావేందిరా. ఊరంతా సిసింద్రిలా తిరుగుతూ ఉండేదిరా తన ఈడు పిల్లలతో, అది ఆపడ్డం లేదంటే నాకే ఇదిగా ఉందిరా. ఒరే అది ఆ అమ్మగారి ఇంటికి వచ్చేసిందే అనుకో, దానికి నచ్చ చెప్పి రేపు ఈ పాటికి మళ్ళీ మీ ఇంటికి పంపేవారు కందా, అది మన ఊరు కట్టుబాటు కదరా. ఊరు కట్టుబాటుకి కట్టుబడి నిలబడే మనుషులు రా మన అప్పన్న వాళ్ళమ్మ పెద్ద దుర్గిను. ఇంటిల్లి పాది ఏరెట్టి చూపించుకున్న వాళ్ళు కాదు కదా వాళ్ళు. నీ ఇంటికి పంపిన పిల్ల నీ ఇంట్లో లేనప్పుడు ఎత్తికి తీసుకురావాల్సిన బాధ్యత నీది, నీ పిల్ల నా తాన బాగానే ఉందని ఆళ్ళకు చూపించాల్సిన బాధ్యత నీది. ఎదవేస లేక ఆ పని మీద ఉండు, తేడా వచ్చిందో పంచాయతీ పెట్టి తాత ఒరిపించేస్తాను జాగ్రత్త. అప్పన్న మళ్ళీ ఏ విషయం నాకు వచ్చప్పరా, ఈ సంగతి చూస్తాను. ప్రతిదానికి పంచాయతీ పెట్టి తాటలు చేస్తానంటాడు, నేనే చూస్తాను పంచాయతీ అంట పంచాయతీ. ఈ సచ్చినోడు లేట్ అన్నాడు, చేసుకుందో నూతులు శర్మయ్యా. దుర్గి అంత పిరికిది కాదు, నా బిడ్డ ఎక్కడందో ఏటైపోతుంది.
పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఇలా అడివిన పాట ఎందుకురా పెంచలయ్యా? కాలికి తగిలింది, నెత్తికి రాసుకున్నట్టయింది. కలగంట వేట్రా ఇదంటాను. ఒక ఏడాదిలో పెద్ద మనిషి అయిపోతుంది, కాపురానికి అందొచ్చేస్తుంది అని అనుకున్నా. అవును, దుర్గి ఆపడితే మాత్రం మనతో పాటు గూడెంకి వస్తుందంటావా? ఎందుకు రాదు? దుర్గికి మనం ఉంటే ఇష్టం కదా. పెంచలయ్యకి దొరకకూడదని గందా పారిపోతా. పెంచలయ్య ఉండగా ఇక ఈ ఊరు రాదు. మరి ఎత్తకటం ఎందుకు? ఎక్కడింతో తెలిస్తే దానికి తిండి బట్టలు ఎవరు చూడకుండా తెచ్చివచ్చు కదా అని. నన్ను రేత్ర తిన్నాదో లేదు, తెల్లారేసరికి ఇంట్లో లేదు బిడ్డ. పగలంతా ఏడు తిన్నాదో, ఎక్కడున్నాదో, ఎలాగున్నాదో అప్పుడే సందేహాలు కూడా అయిపోతున్నది. అమ్మా రా తులసి, ఒక్కలే ఉన్నారేటమ్మా? దుర్గి లేదు కదా, అందుకే పిల్లలు కూడా రాలేదు. దుర్గే బడి మీరంటే దానికి చాలా ఇష్టం కదమ్మా. ఒకవేళ మీ కాడికి వచ్చినదేమో, మీకేమన్నా తెలుసున్నదేమో అని ఇక్కడికి రాలేదు. నాకేమీ తెలీదు. అత్త కొట్టినందుకు కాదు, తోటికోటలు చెప్పినందుకు అన్నట్టుంది నా బతుకు. దొరకపోతే దొరకపోయింది. అడివంతా ఎతికినాము, ఎక్కడ అవుపడినది మీరు చెప్పాలా? ఎవరికి? ఎవరికేట్రా? ఆ అప్పన కొడుకు. సరే, అప్పన కొడుకు కాదా, ఆ సర్పంచ్ కొడుకురా. మనం ఇంకా అడవులోకి వెళ్ళందే. ఏడవడ్రా, మనం లోనికి వెళ్తే మాత్రం నేను ఎక్కడే ఉన్నాను, ఓ చొట్టుకెళ్ళండి అని నాకు ఇంకా ఎదురుపడతా దేట్రా. మరి ఇంకేమంటావు? ఏమంటాను, చొక్కేసుకుందామంటే సరుకునేది గొంతు ఆరిపోతుంది. వెనక్కి పోదాం, పదండి. ఆగాగు, ఒక్క మాట,
మనం మాత్రం అడివంతా ఎతికినాము, ఆ గుంట ఎక్కడ అవుపడినదని చెప్పి. మరి మాకు కూడా సరుకుందా? తప్పుదేట్రా, పదలే. సీకట్ పడుతుంది, మనం గూడానికి వెళ్ళడానికి దారి తెలుస్తుందా? మరి దుర్గి ఇంకా ఒప్పలేదు కదే. పోనీ, రేపు పొద్దున మళ్ళీ వద్దామే, పగలంతా ఎతకొచ్చు. ఇంటికెళ్ళిపోదామా? చెప్పినాను కదా. కొండమ్మా, ఏమైంది? చూడండమ్మా, మన టేళ్ళండి మనవరాలు ఆపట్టలేదు, ఇంకొక నీళ్ళు కూడా తాగలేదు. పోనీ గెంజి నీళ్ళు తాగమంటే తాగనంతది, తౌరే చెప్పండమ్మా, పెద్ద పేనం కదా. సరే, నేను చెప్తాను. దుర్గమ్మా, ఇటు తిరుగు, చూడు, కాస్త జావైనా తాకపోతే నీరసం రాదు. నోటికి పోవడం లేదమ్మా, ఆ గుంట దాపడే వరకు నన్ను ఏటి తిన్నేను, ఏటి తాగనేను, నా వల్ల కాదమ్మా. ఇదిగో ఈ దొంగ సచ్చినాడే నా మనవరాలు నాకు దూరం చేసిరాడు, నా కళ్ళ ముందు లేకుండా చేసేసిరాడు. ఎడిచి మడిపోరు
ఇడు శిరసు పగిలి పోను, ఇడు కాలుసయ్య పడి పోను. ఎరక పోయి చేసుకున్నాను రా బాబీ పెళ్లి, కట్టుకున్నది ఎరగు పారిపోయింది. రోజు ఈ ముసల్దాన్ దరువు తప్పట్లేదు నాకు. ఏడ్చేతను మొహం సాటేసిపోతున్నాడు సచ్చినోడు. చూసావా, తిట్టడానికి కూడా ఓపిక లేదు. రేపు దుర్గి తిరిగి వచ్చిందనుకో, నువ్వు కనబడకపోతే ఏమైపోతుంది? వస్తదంటావమ్మా. దుర్గి నీ మనవరాలు, తిరిగిది కాదు. దుర్గి కోసమైనా కాస్త ఎంగిలి పడాల్సిందే. ఇటివ్వు. సేపు తొంగుంటాను రా అచ్చి, నువ్వు కూడా తొంగు. నాకు నీ తోడు కూడా
ఒకటి రెండు మూడు నాలుగు ఐదు. ఏంటి అంకెలా? కాదు, దుర్గి అప్పటికప్పుడే 5 రోజులైనది. అవును, దుర్గి వెళ్ళినప్పుడే 5 రోజులైపోయింది. చంపేసినాడు, ఇది మూడోది, దీని కూడా చంపేసి ఉంటాడు, ఇది పోతే నాలుగో దాన్ని బొట్టెడతాడు. రేపు పెంచగా నీ ఆకలిక సాగనివ్వండి, రేపు సందా లోపు నా బిడ్డ నా తెచ్చి చూపించకపోతే నీ బుర్ర రామకీర్తన పాడించేస్తాను. చూసావేటన్నాడా? చూసావా, నీ ముందే ఆడేమో రామకీర్తన పాడేస్తానని చెప్తున్నాడు. ఏంట్రా ఏంట్రా చూసేది? ఆ అప్పనగాడన్న మాటలో తప్పే ఉందిరా. నీ ఇంట్లోంచి పిల్ల వెళ్ళిపోతే దానికోసం ఎప్పుడైనా ఎక్కడైనా వెతికేవరా? ఎతకాల్సిన బాధ్యత నీకు లేదా? ఇదిగో ఆ అప్పన్నగాడు అడగడం కాదు, నేను చెప్తున్నా ఇను. 2 రోజుల్లో చిన్న దుర్గుని వెతికి తీసుకురాకపోతే నీకు 40 సాపాటి కర్ర దెబ్బలు ఊరు నుండి వెళ్ళి. అర్థమైందా? రపన నువ్వు పద, ఎలా ఎత్తి తీసుకురాడో నేను చూస్తాను. నువ్వు రామకీర్తన పాడేస్తావా? ఏడో ఈ సర్పంచ్ కూడా ఏడేమో 40 దెబ్బలు ఊరు నుండి వెళ్ళి. వచ్చినట్టుగా ఉంది. వచ్చే దొరికే ఎక్కడున్నవే? Oh, my God.
పేరేటి? అన్వేష్, నువ్వు పట్టుకోకపోతే నీళ్ళలో మునిగిపోయేవాణ్ణి. థ్యాంక్ యూ, నువ్వు నీళ్ళల్లో ఆడితే అట్టుకోకుండా ఎట్టా వదిలేస్తాను. అయినా నేను ఎవరో నీకు తెలియదుగా. తెలియకపోతే మాత్రం నీళ్ళల్లో మునిగిపోతుంటే వదిలేస్తారా? నువ్వు చాలా మంచిదానివి. సర్లే, అసలు నువ్వు ఇడకెందుకు వచ్చినావు? స్కూల్ నుంచి పారిపోయి వచ్చాను. ఎందుకు? హోంవర్క్ చేయలేదు, మాస్టర్ కొడతారని. మరే ఇంటికి పోవచ్చు కదా. ఇంటికి వెళ్తే స్కూల్ మానేశానని అమ్మ తిడుతుందిగా. నీకు ఆకలిస్తుందా? నీకు ఆకలిస్తుందా? నేను పొద్దున్నే తిని బయలుదేరాను, నీకు ఆకలిస్తుందా? నన్ను వన్నం చూసి ఎన్ని దినాలైనదో. ఉండు. నువ్వే తిని. నేను తినొచ్చానుగా, మొత్తం నువ్వే తిని. ఇంతకి మీ ఇల్లాడా? ఇదిగో ఇలా వెళ్తే వస్తుంది మా టౌన్ గాంధీనగర్. ఈ ఏటవతల మీరు ఇంట్లోనే ప్రచారాలు చేస్తే ఎలాగండి? అన్వేష్ దొరుకుతాడా? పొద్దున్ననగా స్కూల్కి వెళ్ళ పిల్లాడు. ఇంత రాత్రి అయినా వాడి జాడ తెలియలేదు. స్కూల్కి ఫోన్ చేస్తే స్కూల్ వాళ్ళు రాలేదన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇళ్ళకి ఫోన్ చేస్తే కనపడలేదన్నారు. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో. ఐ మంత్ జాబ్, ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్ లో ఆరుగురు కానిస్టేబుల్ లో అదే పనిలో ఉన్నారు. డాడీ, ఒకవేళ అన్వేషణ ఏమైనా కిడ్నాప్ చేశారేమో. డాడీ దొంగల్ని రౌడీల్ని పట్టుకొని కొడుతూ ఉంటాడు కదా. డాడీ నేను చేయలేక తమ్ముణ్ణి. టీవీలో వచ్చి అన్ని సీరియల్స్ చూస్తే ఇలాంటి ఆలోచనలే వస్తాయి నీకు. భయం లేదమ్మా, తమ్ముడు వచ్చేస్తాడు. కిడ్నాప్ చేసిన వాళ్ళు నాకు దొరికితే ఇంకా బాగా తొంతనని భయం కదా వానికి. అలా చేయరు, తమ్ముడు తప్పకుండా వస్తాడు. సరేనా? బాబు, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? నువ్వు రాక ఇంట్లో అంతా ఎంత కంగారు పడ్డావో తెలుసా? నిన్నెవరు ఏం చేయలేదు కదా, ఏం అనలేదు కదా. ఎంతసేపు ఎలా వచ్చావు? మన కానిస్టేబుల్స్ తీసుకొచ్చారా? లేదు డాడీ, దుర్గి తీసుకొచ్చింది. ఈ పిల్లెవరు? నా ఫ్రెండ్. నేను నీళ్ళల్లో పడిపోతే నన్ను కాపాడింది, ధైర్యం చెప్పి ఇంటికి తీసుకొచ్చింది. నువ్వేటికెందుకెళ్ళారా? ఏమిటండి ఆ ప్రశ్నలు? బిడ్డింటికి వచ్చినందుకు సంతోషించాలి, కానీ ఇంట్లోనూ పోలీస్ ఆఫీసర్ అనుకుంటారు. నాన్నా, నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకో. అలాగే. వన్ టౌన్, అవినాష్ వచ్చేసాడు. ఆస్క్ ద పీపుల్ టు కమ్ బ్యాక్, స్టాప్ ది సెర్చ్. నీ పేరేంటి? దుర్గండి. నువ్వు ఉండేది ఎక్కడ? ఏటవతల అడవి వెనకాల గూడెంలో. నువ్వు వేటికి ఎందుకు వచ్చావు? నీళ్ళ కోసమా? కావాలనే వచ్చినాను. అదే ఎందుకు? నేను చెప్పాను. సర్లే, బట్టలు మార్చుకుని అన్నం తిను. నీ బట్టల్లో నుంచి ఓ జత బట్టలు దానికి ఇవ్వవే. రా. నౌ యు ఆర్ హ్యాపీ? థ్యాంక్ గాడ్. సరే, నేను మళ్ళీ వస్తాను. వాళ్ళకి భోజనాలు పెట్టి పడుకోబెట్టు. ఆ పిల్ల సంగతి రేపు పొద్దున్న చూద్దాం. ఇక్కడికిరా. ఆడకు కొన్ని నాకు రాదు. మమ్మీ, నేను కిందే కూర్చుని తింటాను. ఒరే, నువ్వు ఇక్కడే కూర్చో. ఎక్కడ కూర్చున్నా ఒకటే, ఇక్కడ కూర్చుని తింటే ప్లేట్ నోటికి దగ్గర అవుతుంది, అక్కడ కూర్చుని తింటే ప్లేట్ నోటికి దూరం అవుతుంది. దుర్గి, నువ్వు కూడా వచ్చి అన్వేష్ పక్కన కూర్చో. నన్ను ఇడే కూకొని తింటానమ్మా. తగ్గించినా. ఓకే మమ్మీ. జాంతా థా కే తుమ్ ఏక్ మేనా హో, పర్ ముజే భీ ఇస్ ఖేల్ మే మజా.
నువ్వు స్కూల్ నుంచే పారిపోయి వచ్చావా? ఇంటి నుంచే పారిపోయి వచ్చినా. మీ ఇంటి నుంచి పారిపోవడం ఎందుకు? మా ఇంటి కాడి నుంచి కాదు, పెంచలయ్య ఇంటి కాడి నుంచి. పెంచలయ్య ఎవరు? అన్వేష్, ఏదో ఛానల్ పెట్టుకుని స్థిరంగా చూడు. అలా చేస్తే నీ కళ్ళు పాడవుతాయిరా, టీవీ కూడా పాడవుతుంది. ఓకే మమ్మీ, నీకేం ఛానల్ కావాలంటే చెప్పు, అదే పెడతాను. నాకేం వద్దు, టీవీ ఆఫ్ చేయి. మమ్మీ మమ్మీ, దుర్గీకి అప్పుడే పెళ్ళైపోయిందంట. ఏమిటి, ఇంత చిన్న పిల్లకి పెళ్ళ? వాళ్ళ ఊళ్ళో జాతర నాడు బొట్టు పెడితే పెళ్ళైనట్టేనంట. దుర్గీకి బొట్టు పెట్టిన వాడు ఓల్డ్ మ్యాన్ అంట, అందుకే దుర్గీ వాళ్ళ ఊరు నుంచి పారిపోయి వచ్చేసింది. ఈ దారుణం చూసారా? దారుణమా? నువ్వుండగానే దారుణం ఎలా జరిగిందే? జోక్ కాదండి, ఇంత చిన్న పిల్లకి పెళ్లి చేశారు, అది కూడా బలవంతంగా. అందుకే అది ఇష్టం లేదని ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసింది. నిజంగానా? నిజమేనయ్యా, నేను 5వ క్లాస్ చదువుకుంటున్నాను, ఆ పెంచలాయకి 50 ఏళ్ళు. ఆడొచ్చి నాకు బొట్టెట్టేశాడు, నువ్వే నా పెళ్ళామన్నాడు. మా ఇంట్లో వాళ్ళు ఆడింటికి పంపేశారు నన్ను. బాల్య వివాహం దురాచారం కదయ్యా. అలా అని మా పంతులమ్మ చెప్పింది, అందుకే పారిపోయి వచ్చేస్తున్నాను. ఆ పెళ్లి చెల్లదు, నీకొచ్చిన భయమేం లేదు, నువ్వు మా దగ్గరే ఉండు, మేం చదివిస్తాం. అలా ఉండలేను, నేను ఆపడకపోతే మా నాన్నమ్మ బెంగెట్టేసుకుంటది. మా అయ్య, అమ్మ, అన్న, వదిన అందరూ నా కోసం ఏడుస్తుంటారు. నేను మా గూడానికి వెళ్ళాలమ్మా. ఆ పెంచలే నిన్ను బలవంతంగా తీసుకుపోతే నువ్వేం చేస్తావే? అయ్యగోరు, మీరు పోలీస్ ఆఫీసర్ గందా, దొంగల్ని అట్టుకుంటారు, రౌడీల్ని కొడతారు, తప్పు చేసిన వాళ్ళని జైల్లో పెడతారు. పెంచలయ్య చేసింది తప్పే కదయ్యా, అన్ని జైల్లో ఎట్రా? మా గూడెంలో నాలాంటి పిల్లలు ఇంకా ఉన్నారయ్యా, వాళ్ళకు కూడా ఇట్లాంటి పెళ్లిళ్లు జరగకుండా మీరు కాపాడలేరా అయ్యా? కాపాడతాను, తప్పకుండా కాపాడతాను. చట్టం ఉన్నది తప్పు చేసిన వాడిని శిక్షించడానికి. శారదా, వెంటనే మీ మహిళా మండలి తరపున ప్రెస్ మీట్ ఏర్పాటు చేయి. ఇంకా ఇలాంటి దురాచారాలు కొనసాగుతున్నాయని ముందు సభ్య సమాజానికి తెలియజేయాలి. ఈనాటికి మారుమూల గ్రామాల్లో ఇలాంటి దురాచారాలు సాగుతున్నాయంటే మనం నమ్మలేం. కానీ ఈ 12 ఏళ్ల దుర్గకి 50 ఏళ్లు దాటిన వాడు బొట్టు పెట్టి తన పెళ్ళాం అన్నాడు. గూడెం మొత్తం దాన్ని ఒప్పుకుంది. ఇంత చిన్నపిల్ల ఎదురు తిరిగి ఆ పెళ్లి పెళ్లి కాదని ఇంట్లో నుంచి వచ్చేసింది. అందువల్లే మనందరికీ తెలిసింది, లేకపోతే ఈ దురాచారం ఉన్నట్టు మనకి తెలుసుండేదే కాదు. బాల్య వివాహం దురాచారం అని మా పంతులమ్మ చెప్పారు వీరేశలింగం గారి పాఠంలో. సో రేపే మనందరం బయలుదేరి ఆ గుడానికి వెళ్ళి బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం అని తెలియజెప్పాలి. అట్ ద సేమ్ టైం ఆ సమాజాన్ని కూడా మార్చాలి. ఈ విషయంలో మీ అందరి సహాయ సహకారాలు నాకు అందించడం మీ బాధ్యత కదా. తప్పకుండా. గురజాడ వారి పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథ పునరావృతమైంది. వివరాల్లోకి వెళితే, విశాఖ జిల్లా జీ మాడుగుల మండలంలోని బొడ్డరేవుగూడెంలో ముక్కుపచ్చలారని 12 సంవత్సరాల దుర్గి అనే ఈ చిన్నారిని 50 ఏళ్లు పైబడ్డ పెంచలయ్య వారి ఆచారం ప్రకారం జాతర నాడు బొట్టు పెట్టి భార్యని చేసుకున్నాడు. అయితే ఈ వివాహం చెల్లదని, చట్ట ప్రకారం తనకు స్వేచ్ఛ ప్రసాదించమని సదరు దుర్గి సభ్య సమాజాన్ని వేడుకుంటోంది. ఏమిటయ్యా గౌడు ఈ దారుణం? సంఘంలో కరుడు కట్టిన దురాచారాలను ధైర్యంతో సాహసంతో ఎదిరించింది దుర్గి. యాక్సెప్ట్ దుర్గి. ఈ ముసిరోడికి ఇదేం బాడు బుద్ధి? ఇలాంటి ముసలాన్ని నరికేయాలి. నువ్వు అంజని వేయుడులోని చాలా గొప్పడు అని మన గూడెంలో అందరికి తెలుసు కదా. ఎలాగైనా సరే నువ్వు ఆ దుర్గి ఎక్కడున్నదో అంజని వేసిన డబ్బీమని చెప్పియాల, లేదంటే నా బతుకంత గోవింద అయిపోద్ది. చూడు, ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, మేకలు కావాలో కోళ్లు కావాలో ఏటి కావాలో చెప్పు, నేను ఇచ్చేస్తాను. ఎందుకంటావా, రేపు పాటికి దుర్గి కనబడలేదనుకో, అదిగో సర్పంచ్ కొడు నన్ను గూడెం నుంచి తన్ని తరివేస్తానని చెప్తున్నాడు. ఏది ఏమైనా సరే ఆ గుంటరు పొద్దున్న కల ఇక్కడ ఉండాలి, ఏడ్చేస్తావో నీదే భారం. సరే, పాల సంగతి మేకల సంగతి సరే,
రెండు తాబేటికాయ చుక్కలను కూడా ఏర్పాటు చేయాలి. బుద్ధి సంగతి నాకు తెలుదా ఏకే, అవన్నీ నేను ఏర్పాటు చేస్తానులే, కానీ ఆ గుంట ఎలాగైనా రేపు పొద్దున కదా ఇక్కడ ఉండాలా. సరుకు కలితీదనుకో, ఆ దేవతలకు కూడా కోపం వచ్చేస్తుంది. మా తోటలోని తీసుకొచ్చి అన్ని ఏర్పాటు చేస్తాను. ఏది ఏమైనా ఆ గుంట రేపు పొద్దున కల ఇక్కడ ఉండాలి. మరి ఏడు చేస్తావు? ఆ సంగతి నేను చూసుకుంటాను కదా. నీకు ఎలా బాధ అయితే అలా సిగ్గి మరి నేను నెల్లు వస్తాను. ఆ గుంట మాత్రం అవుపడాలి. తిరగబడ్డ పూర్ణమ్మ చదువుకుంటానంటున్న దుర్గి, వావ్ షీఈస్ గ్రేట్. తిరగబడ్డ పూర్ణమ్మ దుర్గి, భాత్రం మధా పూర్ణం దధాతి మధవ్యోసాని. అమ్మ మోదకొండమ్మ తల్లి, నన్ను ఆ పెంచిదాయి నుంచి కాపాడి నా బతుకు సల్లగా ఉండేటట్టు దీవించు తల్లి. సామ్రాజ్యం భోజ్యం వైరాగ్యం వైరాగ్యం పరమేష్ఠం రాజ్యం మహారాజ్యం. దుర్గమ్మ తల్లి, నీకు నాదండాలమ్మా, మూటక్క కంగరలారా అందరికీ నాదండాలమ్మా. దిగిరా తల్లి, మహిమ చూపించు తల్లి, రా తల్లి. ఈ భక్తుడు దుర్గి కోసం ఎదురు చూస్తున్నాడు, రా తల్లి. నీ మహిమ చూపించు తల్లి. ఈ కోడిపెట్ట, ఈ ప్రసాదం అన్నీ నీకే నైవేద్యం తల్లి, రా తల్లి. దిగిరా తల్లి. బం 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 బం. ఓం హ్రీం హ్రీం. ఈ భక్తుడు ఇప్పుడు నీ ప్రసాదాన్ని ఆరగిస్తాడు తల్లి. నేను యోజావా?
జాతరలో అమ్మూరు ముందు పెట్టిన బొట్టు మహిమ ఎక్కడే పోతుంది? ఎక్కడికి పోదు, దుర్గి ఇక్కడే ఉంటుంది. నువ్వేనా పెంచలేవి? చెప్తావు, దుర్గి మొగుండండి. నోరు ముయ్యరా, 12 ఏళ్ళు కూడా నిండిన ఆ పిల్లకి 50 ఏళ్ళు నిండి నువ్వు మొగుడు పెట్టరా? నీ మనవరాలు వయసు ఉంటుంది ఆ పిల్లకి. వయసుతో పనేటం లేండి. జాతర నాడు అమ్మూరు ముందు దానికి కొట్టెట్టాను, అది నా పెళ్ళం అయింది. కాదని ఎవడో అనగలడ ఇక్కడ? అనుమానం అయితే మొత్తం గూడే నడగండి, ఎవరైనా చెప్తారమ్మో చూద్దాం, అది మా ఆచారం. ఇంకా అనుమానం అయితే ఇదిగో మా సర్పంచ్ గారు ఉన్నారు, ఆయన అడగండి, అది చెప్తారు. అవును బాబు, నిజమే. దానికి తెలియక మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చింది. తెలిసే తీసుకొచ్చాను, అన్ని తెలిసే తీసుకొచ్చాను. మన ఊళ్ళో ఎప్పటి నుంచో దుర్గమ్మ మండపం ఉంది. బడి ఈ మధ్యన వచ్చింది. బడికి పంతులమ్మ వచ్చింది. పంతులమ్మ చెప్పింది వీరేశలింగం గారి పాఠం చెప్తూ బాల్య వివాహం దురాచారం అని. నేను నమ్మాను, అందుకే అది పెళ్లి కాదని వెళ్లిపోయాను. అయినా అంత చిన్నపిల్లకి తెలుసున్న విషయం కూడా మీకు తెలియదు కయ్యా. ఇలాంటి పెళ్లిళ్ళు జరుగుతూ పోతే కొన్నాళ్ళకి మీ గూడెం నిండా బాల వితంతువులే మిగులుతారు. 18 ఏళ్ళు నిండుకుండా ఊరుకమ్మా, ఎప్పటి నుండో వస్తున్నా. నిండకు పెళ్లి జరిగితే అది చట్టవిరుద్ధం అవుతారు. పిల్ల తల్లి జైల్లో పెడతాం కూడా అంటే నీ పిల్లని పెళ్లి చేసుకు చట్టం చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నావా? చెప్పినట్టు ఇప్పటి నుంచి దుర్గి నీ పెళ్ళం కాదు. కాదు అని ఆమెకి ఏమైనా చెడుతలు పెడితే నీ మక్కెలు ఎరగదాన్ని బొక్కలో తోస్తాను. నీ భాషలో చెప్పాను, ఇది నీ ఒక్కడికే కాదు, ఇక్కడున్న మీ అందరికీ ఇది ఒక హెచ్చరిక. ఆచారాలన్నీ సదాచారాలు కావు, దురాచారాలని వదిలిపెట్టాలి. ఇంతకీ ఎవరా పంతులమ్మా? రండి, మీరు చాలా మంచి పని చేశారు. ఈ దురాచారం నుంచి ఈ గూడాన్ని కాపాడిన ఘనతంతా మీదే. లేదమ్మా, ఈ ఘనతంతా దుర్గిదే. నేను వీరేశలింగం గారి పాఠం ఈ గూడెంలో 20 మంది పిల్లలకి చెప్పాను. దుర్గి బాల్య వివాహం దురాచారమని నమ్మింది, ఎదురు తిరిగింది. ఆచారమని తల వంచలేదు, దుర్గిలా ఎదురు తిరిగింది. పూర్ణమ్మలా నుయ్యో గొయ్యో చూసుకోలేదు, ఈ తరం పూర్ణమ్మలా తిరగబడింది. మీ అందరి దృష్టికి తెచ్చింది, మిమ్మల్నందరినీ ఇక్కడికి రప్పించింది. మీ అందరికీ నా నమస్కారం. అంతేకాదు, ఈ గూడెంలో తనకి జరిగిన అన్యాయం తన తోటి పిల్లలకి జరగకూడదని దుర్గి వాపోయింది. మాతో పాటే ఉండి చదువుకోమంటే కాదంది, తన గూడానికే వెళ్లాలని, తన వాళ్లతోనే ఉండాలని దుర్గి పట్టుబట్టింది. తనకి జరిగిన అన్యాయం తన తోటి పిల్లలకి జరగకుండా చూడమని సిఐ గారిని బతిమాలింది. అందుకే దుర్గిని ఇక్కడికి తీసుకొచ్చాం. మేడం, ఈ సెల్ ఫోన్ మీ దగ్గర ఉంచండి. దుర్గికి అపకారం జరిగినా, దుర్గి తోటి పిల్లల మీద ఇటువంటి అత్యాచారం మళ్లీ జరిగినా వెంటనే నాకు ఫోన్ చేయండి. ఈసారి మాటలతో కాదు, చేతలతోనే చర్య. నిజంగా దేవుడు అయ్యా. మా నాన్నమ్మయ్యా, అది పెద్దుర్గి, నేను చిన్న దుర్గిని. నిజంగా నీ మనవరాలు దుర్గాదేవేనమ్మా. ఆ దుర్గాదేవి దుర్మార్గుడైన మహిషాసుర్ని సంహరించింది. ఈ దుర్గి మహిషాసుర్ లాంటి దురాచారాన్ని ఈ గూడెంలో లేకుండా చేసింది. శబాష్, వస్తాం దుర్గి. పెంచినయ్యా ఇక్కడే కాదు, మన ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు. సాటి వాళ్లకి అన్యాయం చేస్తూ వాళ్ల భవిష్యత్తును కాటేసే మన అయ్యా, సభ్య సమాజం అని చెప్పుకుంటున్న మనలో ఎందరో రాక్షసుల జీవితాన్ని చిదివి నాశనం చేయటం మనం రోజు చూస్తూనే ఉన్నాం. నిజం చెప్పాలంటే ఈ పెంచినయ్యా వాళ్లందరికన్నా 1000 రెట్లు మెరుగు. అలాగని ఇతని చర్యని సమర్థించడం మా ఉద్దేశం కానే కాదు. ఒకరిద్దరు అని కాకుండా మొత్తం గిరిజనుల్లోనే ఆ నిజాయితీ ఉంది అన్నది మా వాదం. వీళ్లు చెడుని కూడా త్రికరణ శుద్ధిగా మంచి అనుకునే చేస్తారు. అది అజ్ఞానము అమాయకత్వమే తప్ప వేరేది కానే కాదు. తను మనవాడాలి అనుకున్న పడతికి చాటుగా చెడు చేయకుండా అందరి ఎదుట పెంచరయ్య బొట్టు పెట్టాడు. బొట్టు పెట్టిన వాడే భర్త అని నమ్మి కూతుర్ని అప్పగించారు ఆమె తల్లిదండ్రులు. ఇందులో నిజాయితీ అనే కోణం నుంచి మాత్రమే చూస్తే వాళ్ల కల్మషరహిత ప్రవర్తన ఎలాంటిదో ఎంత గొప్పదో మనకి అర్థమవుతుంది. నమ్మిన సిద్ధాంతానికి పూర్తిగా కట్టుబడి ఉండటం అనేది అద్భుతమైన లక్షణం. దీన్ని మంచివైపు మళ్లించగలిగితే నాగరిక ప్రపంచంలోని ఎంతో మంది కన్నా ఈ గిరిజనులు అద్భుతాలు చేయగలరు అని చెప్పటమే మా అభిమతం.
ఆ స్థాయికి వాళ్ళని చేర్చగలిగేది ముమ్మాటికి ముమ్మాటికి చదువే. ఈ కాస్త చదువుకే దుర్గి ఇంత సాధించగలిగింది అంటే మంచి చదువులు చదివాక వాళ్ళెంత సాధించగలరో మీరే ఆలోచించండి. 4 అక్షరాలు చదువుకోవటం వల్లనే దుర్గి ఇది దురాచారం అని తెలుసుకోగలిగింది, తిరగబడి తన తలరాతని మార్చుకోగలిగింది. ఇలా తెలుసుకోలేని ఎందరో అతివలు ఈ దుష్ట ఆచార హోమంలో సమిధలైపోయి మాడి మసైపోతున్నారు. అయితే వాళ్ళని చూసి జాలి పట్టమో వాళ్ళ ఆచారాలను చూసి ఆశ్చర్యపోవటమో కాదు మనం చేయాల్సింది. వాళ్ళకి మంచేదో తెలియజెప్పాలి, వాళ్లలో విజ్ఞాన జ్యోతిని వెలిగించాలి. అది జరిగిన రోజున ప్రతి బోయవాడు ఒక వాల్మీకే, ప్రతి ఆదివాసి ఒక శబరే, ప్రతి గిరిజనుడు నిస్సందేహంగా